వెల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి. మొక్కల ఎదుగుదలలో పరాగ సంపర్కం అవసరంపై అవగాహన పెంచేందుకు, ఈ రంగంలో పరిశోధనలను మరింత ప్రోత్సహించేందుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం పరాగ సంపర్క జీవుల ఉద్యానవనం పాలినేటర్ పార్కును ఏర్పాటు చేసింది. సీతాకోక చిలుకల నిపుణుడు పీటర్ స్మెటసెక్ దీనిని నైనిటాల్లోని హల్ద్వానీలో మంగళవారం ప్రారంభించారు. 4 ఎకరాల స్థలంలో నిర్మించిన ఈ పార్క్ మన దేశంలోనే మొట్టమొదటి పాలినేటర్స్ పార్క్. వివిధ పాలినేటర్ స్పేసీస్ను పరిరక్షించడమే లక్ష్యంగా ఈ పార్కును ఏర్పాటు చేసినట్లు అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్ రీసెర్చ్ సంజీవ్ చతుర్వేది తెలిపారు. పరాగ సంపర్కం ప్రాధాన్యాన్ని ప్రజలకు వివరించడంతో పాటు ఈ రంగంలో మరింత పరిశోధనను ప్రోత్సహించడం తమ లక్ష్యమని చెప్పారు. పురుగు మందులు వాడకం, కాలుష్య ప్రభావం, నివాస ప్రాంతాలకు కలిగే ముప్పు, పరాగ సంపర్కానికి దోహదపడే జీవుల గురించి పరిశోధనను ప్రోత్సహించడమే తమ లక్ష్యమని చెప్పారు. మొక్కల పువ్వుల్లో ఉండే పుప్పొడి పాలిన్ను ఈగలు, తేనెటీగలు, సీతాకోక చిలుకలు వంటి జీవులు, కొన్ని పక్షులు మోసుకు వెళ్లి పరాగ సంపర్కం జరగడానికి దోహదపడతాయి. దీనివల్ల పండ్లు, గింజలు తయారవుతాయి. ఈ ప్రక్రియ జరగకపోతే మొక్కలు పుష్పించడం కానీ పండ్ల గింజలను ఉత్పత్తి చేయడం కానీ సాధ్యం కాదు. ఈ పార్కులో ఇటువంటి జీవులు జీవించేందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు హల్ద్వానీ ఫారెస్ట్ రీసెర్చ్ రేంజ్ ఓ ప్రకటనలో తెలిపింది. బంతి, చేమంతి, మల్లె వంటి మొక్కలను పెంచుతున్నట్లు పేర్కొంది. ఈ ఉద్యానవనంలోనూ పరిసరాల్లోనూ అన్ని రకాల రసాయనాలు, పురుగు మందులు వాడకంపై నిషేధం విధించినట్లు తెలిపింది. ABN వరల్డ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి.